ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని కురిచేడు మండలం పడమరనాయుడు పాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎక్స్ మండల కన్వీనర్ బొమ్మనబైన చిన్న వెంకయ్య ఆయన కుమారుడు ఆంజనేయులపై అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు దాడి చేసి గాయపడిన సంఘటన మంగళవారం నాయుడుపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. గాయపడిన ఇరువురిని దర్శి ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించినట్లుగా సమాచారం. మేలనే వైసీపీ మల్లల కన్వీనర్ కుర్చాడు మల్లల కన్వీనర్ని మేము ఎలక్షన్ప్పుడు మల్లల కన్వీనర్ ఉండి సర్పంచ్ పోటీ చేసేవాళ్ళు. సర్పంచ్ పోటీ చేసి గెలిచాము. గెలిచిన దానికి మా ఇంటి అంటా అంటారు సంతానికి మమ్మల్ని సంతానికి వాళ్ళు దానికోసమే మేము చట్టాలు తిరుగుతున్నాము దాన్ని తప్పించుకొని తిరుగుతున్నాము. నా కొడక నిన్న అప్పుడే ఎలక్షన్ కూడా చంపాల్సింది. అప్పుడు చంపకుండా ఇప్పుడు మా దారిగా దొరికిన రోజు అంత దొరికి ఆగిపోతాం. నా కొడక ఇంటికి పోయి దావ కలిసి ఖర్చులు గొడవలు తీసుకొని మళ్ళీ ఎంత దారి చేసి మళ్ళీ పోతే మన గవర్నమెంట్ వారి డబ్బులు 10 లక్షలు 1 కోటి రూపాయలు పడ్డాయి మాకు 95 లక్షలు పడితే మేము లెక్కలు చూసి దాన్ని రికార్డు పక్కన ఇస్తామని మేము చెప్తాము. రికార్డు లేకుండా ఇవన్నీ వాళ్ళు రికార్డు లేకుండా ఇస్తాయి. రేపు మేము కదా పోయేది 10 లక్షలు కూర్చే 10 లక్షలు మేము ఆదేశ పెట్టాము. 10 లక్షలు మేము ఆదేశ పెట్టాము. ఏఐకి చెప్తాము కొద్ది మా సెక్రటరీ చెప్పాము. పోతే మళ్ళీ చాలా ఏమో వచ్చింది పెద్ద మంచిగా ఇన్ఛార్జి చేసుకున్నారు వచ్చారు వచ్చి పంచాయతీ చేశారు. చేశాయా చూసి కరెక్ట్గా చూసి ఆయన కూడా ఇబ్బంది కాపర్ చేశారు. మీరు టేబుల్ వేసుకున్నారు డబ్బులు కరెక్ట్గా చూసి రికార్డు తెచ్చి చూసి నాకు పెద్ద ఆయన ఆయన ఇబ్బంది పెట్టకండి అని ఆయన అన్నారు. అంటే ఈరోజు అన్ని లెక్కలు చూసి ఇద్దాం అనుకున్నాం. పొద్దున్న కొన్ని పొలం వస్తుంది మాదిగలు కానీ వచ్చి కానీ నుంచి వస్తుంటే అక్కడ అండగాసుకొని అనుకున్నాం కూడా చంపాల్సింది. మాకు కేకలు వేసిన పెద్ద పెద్దగా నిద్ర దాడి చేశాక నేను పరుగు బతికిన వాడిని నడిపేదాకా చిన్నపడేశాను. కొట్టి గాలు తీసుకొని గడ్డలు కత్తులు సంపాదించిన సార్ అసలు మమ్మల్ని ఎక్కడ భగవంతుడిగా చేశారు మమ్మల్ని. అది నాయకుడు సర్పంచ్ సర్వీసు సర్పంచ్ ఇచ్చాను. ఇది 5 కోట్ల సామాన్లు అక్కడికి పట్టేసారు. వాళ్ళు 90 లక్షలు పడేసి ఒక అంటున్నారు. అది ఏంటంటే వాళ్ళు ఏంటి సార్ వాళ్ళకి 10 లక్షలు పట్టేసారు. పడితే వాళ్ళు ఎక్కువో 11 లక్షలు తెచ్చారు. అయ్యా అన్న అయ్యా మీరు ఏదైనా ఎంత రికార్డు ప్రకారం చేస్తారండి మేము పెడతాము సంతకము పెట్టడం అంటే లేదు మేము అభివృద్ధి చెప్పాము సార్. అది వాళ్ళు కావాలని ఇలా చేశారు సార్. మా పెద్దని మా అన్నయ్యని మళ్ళీ మళ్ళా నాయకులు అంతా చెప్పారు. మొన్న జరిగింది సార్ మళ్ళీ జరిగింది మళ్ళా నాయకులు అంతా పిల్లల పెద్దని మా ఇవాళ్ళు మా ఎంత ఉన్నారు సార్ అంతా ఉంటే రికార్డు పూర్వం లేదు. ఇది మీరు సోమవారం ఎందుకు అయితే తీసుకొచ్చి సర్పంచ్ గారు ఓపెన్ చేసి మీ అమౌంట్ తీసుకెళ్ళండి అని చెప్పారు. వాళ్ళు సోమవారం తెలియదు సార్ అత్యంత వదిలేదు అది చదివి నేను ఇచ్చారంట. మా దగ్గర అయితే ఈ రోజు మాకు ఈ రోజు సైన్ పెట్టాలని అనుకున్నాను. ఈ లోపల మా కదనాన్ని మా తమ్ముడి మీద కొట్టారు సార్.